సార్, గత ముఖ్యమంత్రి ఈ రాజధానిలో ఈ బిల్డింగ్స్ పరిశీలించుంటే ప్రజావేదికను కూల్చేసినట్టు ఇవి కూడా డిమాలిష్ చేసేవాడేమో సార్. అది దేవుడు కాపాడాడు. ఒక ఉన్మాది బారి నుంచి ఇంకా ఫర్దర్ గా కూల్చేయకుండా దేవుడే కాపాడాడు అమరావతిని. అందుకే నేను చెప్పాను, కొన్ని వేల 16,000 గ్రామాల్లో పూజలు చేసి పవిత్రమైన మట్టిని పవిత్రమైన జలాలను తీసుకొచ్చారు ఇక్కడికి. పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి తీసుకొచ్చాడు. మొత్తం ప్రార్థనాలయాలు దేశంలో విదేశాల్లో నుంచి తీసుకొచ్చాం. పవిత్రమైన వ్యక్తులు పుట్టిన జన్మస్థలం నుంచి కూడా, అంటే స్ఫూర్తిదాయకంగా ఫ్రీడమ్ ఫైటర్స్ అన్ని వాళ్లే కాపాడారు. కాబట్టి మీరు కూడా కష్టపడ్డారు, రైతులు పోరాడారు, దేవుళ్ళు సహకరించారు. సార్, 5 సంవత్సరాల నుంచి ఏదైతే నిర్లక్ష్యాన్ని వదిలేశారో ఈ దాదాపు 80-90% కంప్లీట్ అయినాయి. ఎక్కడ కూడా చెక్కు చెదరల, యాజ్ ఇట్ ఇస్ గా ఉంది. అంటే మన నిర్మాణం కానీ అంతా కూడా బాగానే ఉంది. అన్ని పూర్తి చేయడానికి టైం బాండ్ పెట్టుకుంటారా? ఒక 3 ఇయర్స్ కానీ అలా పెట్టుకుని దానికి మీ సజెషన్ ఏంటి చెప్పండి. మిమ్మల్ని కూడా సజెషన్, సార్ అందరినీ సజెషన్ అడుగుతున్నాం. దాన్ని మీరు ఇచ్చే మంచి సూచనలు తీసుకొని ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ పెట్టి విల్ ప్రిపేర్ యాక్షన్ ప్లాన్. గల్లా పెట్టి ఖాళీ అయిపోయింది, ట్రెజరీలు ఏమి లేదు, డబ్బులు లేదు, అప్పులు విపరీతంగా చేసేశారు. ఇవన్నీ వీలో పెట్టుకొని ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ వర్కౌట్ చేస్తాం. మైక్ మీడియా. సార్, వాట్ ఈస్ గోయింగ్ టు బి ఫేట్ ఆఫ్ రుషికొండ బీచ్ ప్యాలెస్? వాట్స్ గోయింగ్ టు బి, విల్ ఇట్ బి కోటెడ్ యాజ్ మాన్యుమెంట్ ఆఫ్ కరప్షన్? దట్స్ వాట్ యు మాన్. వాట్ ఈస్ యువర్ సజెషన్? గివ్ మీ ఐడియా. సార్, యు ఆర్ ద సీఎం. సార్, నేను ఐఎమ్ ది సీఎం, యు ఆర్ ది సిటిజన్ ఆఫ్. నువ్వు ఒక మీడియా రెస్పాన్సిబిలిటీ ఉంది నీకు కూడా, నన్ను అడగడమే కాదు నిన్ను కూడా చెప్పమంటున్నా. ఏం చేస్తే ఇలాంటి వాళ్ళని శాశ్వతంగా సమాజం నుంచి వెళ్ళేస్తామో అలాంటివి ఆలోచించాలి. మీరు ఒకటి ఆలోచించండి, ఇక్కడ డబ్బులు లేవు, 500 కోట్ల రూపాయలతో రిషికొండ కొండను కొట్టేసి, రిషికొండ, రిషికొండ అంటే ఏంటి, ఋషులు అక్కడ తపస్సులు చేసిన ప్రాంతం అది. అలాంటి కొండని ఎప్పటి నుంచి కూడా మనం చూసి, ఇప్పుడైతే ఆధునికమైన పనిముట్లు ఇవన్నీ వచ్చాయి, కానీ ఒకప్పుడు విశాఖపట్నానికి వచ్చామంటే ఈ ఓడలు కానీ ఇవన్నీ ఋషికొండను చూసి గుర్తుపట్టి విశాఖపట్నం వచ్చామనే పరిస్థితి ఉండేది. అలాంటి పవిత్రమైన కొండని ఎన్విరాన్మెంట్లకి విఘాతం కలిగించే విధంగా కొట్టేశారంటే మనం గుర్తుపెట్టుకోవాలి. దాన్ని కూడా అన్ని తప్పు ఇచ్చారు. అన్ని మళ్ళీ మాట్లాడతాం. సార్, వాట్ అబౌట్ ప్రజావేదిక? యూ హావ్ విజిటెడ్ ప్రజావేదిక అండ్ సా ద డెబ్రిస్ దే. ఆర్ యూ గోయింగ్ టు రిమూవ్ ద డెబ్రిస్ అండ్ కన్స్ట్రక్ట్ రీకన్స్ట్రక్ట్ ద ప్రజావేదిక సేమ్ ప్లేస్, ఆర్ ఆర్ యూ గోయింగ్ టు మేక్ ఇట్ యాజ్ ఎ మ్యూజియం? ఏం చేయాలి నువ్వు చెప్పు. నువ్వు నిన్న అడిగితే మీరంతా ఏంటంటే నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు, నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నా. ఇప్పుడు మీరు ఆన్సర్ చేయండి నాకు, ఏం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మా మిత్రుడు ఇచ్చాడు శ్రీనివాస మాట, అమరావతి ఉద్యమం 1631 రోజులు, 1+6+3+1 = 11 అన్ని అంకులు కలిపితే జగన్ కు వచ్చిన సీట్లు 11, అంటే 2 సరిపోయినాయి. ఇదే దేవుడు రాసిన స్క్రిప్ట్, ఇది దేవుడి స్క్రిప్ట్. అక్కడికి చాలలేదు, ఈ 11 ఇవ్వడం కూడా కరెక్టా లేదా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరిని కోరుతున్నా, కొన్ని ఇక్కడ మాకు కూడా కొంతమంది ఇబ్బందులు వచ్చాయి, సరైన క్యాండిడేట్ నిలబడలేకపోయారు, నిలబడింది ఇక్కడ ప్రజలు ఎక్కడికక్కడ ముందుకొచ్చి ఓట్లేశారు, కొన్ని సమస్యలు ఉన్నాయి. కానీ ఏది ఏమైనా ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత ఉందా? ఇది చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో. సార్ 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 పీపుల్ పీపుల్ ఆర్ కాన్ఫిడెంట్ దట్ యూ కెన్ కంప్లీట్ ఎంటైర్ అమరావతి కన్స్ట్రక్షన్ రీబిల్డ్ ది కంప్లీట్ ది బిల్డింగ్స్ అండ్ దట్స్ వై దే గేవ్ గుడ్ వెరిడిక్ట్. దే గేవ్ గుడ్ వెరిడిక్ట్ మెజారిటీ ఆఫ్ ద సీట్స్ అండ్ 161 సీట్స్ లైక్ దట్. మెజారిటీ అయిపోయింది వాళ్ళ పని, మీ పని అయిపోయిందా? లేదు సార్, వీఆర్ కాన్ఫిడెంట్ దట్ యూ కెన్ బిల్డ్. యూఆర్ కాన్ఫిడెంట్ ఎట్లా బిల్డ్ చేయాలి కూడా ఆలోచనలు ఇవ్వండి అందరూ కూడా.
సార్ ఇప్పుడు నిర్మాణానికి అమరావతిని నిర్మించలేదు. ఈ రోజు మీరు మొత్తం విజిట్ చేశారు కదా సార్, అప్రాక్సిమేట్లీ దీని నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది, మీరు ఎన్ని రోజుల్లో చేస్తారు? ఇప్పుడు నిన్ను అడగాలి నేను క్వశ్చన్. నిన్ను నేను నియమిస్తే నువ్వు ఎట్టగడతావు చెప్పని అడగాలి నేను ఇప్పుడు. కాబట్టి క్వశ్చన్ అడగడం చాలా ఈజీ, కానీ ఆలోచించి చెప్పడం చాలా కష్టం. నేను ఇంతవరకు ఎంత డబ్బులుంది ఖజానాలో తెలియదు. నిన్నే నేను చూసా ఆఫ్ బారోయింగ్ ఆన్ బారోయింగ్ రెండు ఉన్నాయి. కొన్ని లెక్కలు చూపించి బారో చేశారు, కొన్ని లెక్కలు చూపించకుండా బారో చేశారు. మద్యం కూడా రాబోయే రోజుల్లో వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి బారో చేశారు, అది కూడా ఎంత బారో చేశారు ఇంకా ఎతకాలి. ఇవన్నీ ఒక్కొక్క ఎక్కడెక్కడ ఉన్నాయో మనకే తెలియదు. ఇప్పుడు మనం చూసాం ఆఫీసర్లు మొన్నటి వరకు అడ్డదొడ్డంగా సంతకాలు పెట్టేవాళ్ళు ఎక్కడున్నారు, అడ్రస్ లేరు. ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి, బట్ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ చాలా స్పష్టంగా ఇచ్చారు. చాలామంది నన్ను అడిగారు ఒక మాట, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మీరు ఏం చేయగలుగుతారని అడిగారు. ఎలక్షన్ల ముందు కూడా నేను ఒకటే చెప్పాను, ఏం చేస్తారని మీరు అడుగుతున్నారు. నేను పారిపోవడానికి సిద్ధంగా లేను, ఫేస్ చేస్తా తప్పకుండా. మళ్లీ రాష్ట్రాన్ని పూర్వ వైభవం తేవడం కోసం పునర్నిర్మాణం వైపు ముందుకు పోతానని చెప్పా. అందుకే నేను అధ్యయనం చేస్తున్నా మీ అందరి ద్వారా. చేసిన తర్వాత అమరావతి కూడా ఏం చేయాలో నిర్దిష్టంగా చెప్తాను, ముందుకెళ్తాను.